Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండేళ్ల ముందే ఏపీలో పొలిటికల్ హీట్ వైసీపీ టీడీపీ వ్యూహాలు ఇవే. ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు పార్టీలు, రెండు వేదికలు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే. రైట్ రైట్ అంటూ వైసీపీ బస్సు బయలుదేరింది. 4 రోజులు శ్రీకాకుళం టు అనంతపురం, సై సై అంటూ సైకిల్ జోష్గా సాగుతోంది. ఒంగోలు వేదికగా 2 రోజులు పసుపు పండుగకి రెడీ అయింది. టైం టైమింగ్ అదిరిపోయాయి. అంతే, ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరింది. ఏపీలో 2 ప్రధాన పార్టీలు, 1 అధికార వైసీపీ, 2 ప్రతిపక్ష తెలుగుదేశం. 2 పార్టీలు బలంగా జనంలోకి వెళ్లాలని చూస్తున్నాయి. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 2024 దాకా గడువు ఉంది. అంటే ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. కానీ ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలన్నది 2 పార్టీల స్కెచ్. అందుకు తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే గడప గడపకు వైసీపీ పేరుతో ముమ్మరంగా పర్యటిస్తూ ప్రతి ఇంటిని పలకరిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఈ 3 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలని వివరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేసింది, ఏం చేయబోతోంది అన్నది స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు బస్సు యాత్ర పేరుతో గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది వైసీపీ. జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడం ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లాలో మొదలైన ఈ యాత్ర అనంతపురం వరకు, అంటే ఉమ్మడి 13 జిల్లాలను కవర్ చేసేలా సాగుతుంది. రాష్ట్ర కేబినెట్లోని 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత, సామాజిక న్యాయం, స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు రాజకీయ పదవులు, ఆయా వర్గాలకు జరిగిన చేసిన న్యాయాన్ని ప్రజలకు వివరిస్తారు. బస్సు యాత్ర వెనుక వైసీపీ వ్యూహం క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పటి నుంచే ఎలక్షన్ ప్లానింగ్ షురూ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది కదా అని లైట్ తీసుకోవడం లేదు అధికార పార్టీ. ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఆ దిశగా పార్టీ శ్రేణులు మంత్రులకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్. అందుకే 2022లోనే 2024 టార్గెట్గా పని మొదలుపెట్టేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి వచ్చే 2 ఏళ్ళు చాలా కీలకం. ఈ మధ్యే 40 ఏళ్ల నవయవనంలో అడుగుపెట్టిన తెలుగుదేశం పార్టీ అదే జోష్ను కంటిన్యూ చేయాలని చూస్తోంది. మహానాడు చాలా గ్రాండ్గా నిర్వహించడం, పలు కీలక తీర్మానాలు చేయడం ద్వారా జనానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడు వేదికకు భారీ ర్యాలీ చేపట్టింది టీడీపీ. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు 2024 టార్గెట్గా పలు కీలక తీర్మానాలు చేసేందుకు మహానాడును వేదిక చేసుకోనుంది తెలుగుదేశం. మహానాడుతో పాటే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు టీడీపీకి పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్. మే 28వ తేదీన ఎన్టీఆర్ శత జయంతి. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు 365 రోజుల పాటు సీతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచెరుగులా జరుపుతామని నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. మునిపెన్నడూ జరగని రీతిలో దేశ విదేశాల్లో అత్యంత ఘనంగా ఈ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. అధికార పార్టీ చేపట్టిన గడప గడపకు వైసీపీ కావచ్చు, సామాజిక న్యాయభేరి మోగిస్తూ సాగుతున్న బస్సు యాత్ర కావచ్చు, రెండో పొలిటికల్ ప్లానింగ్లో భాగంగా జరుగుతున్నవే. ఇటు టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈవెంట్సే. మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయం మంచి కాక మీద ఉంది. ఎలక్షన్ మూడ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జనరల్గా ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు, బస్సు యాత్రల పేరుతో జనంలోకి వెళుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అధికార వైసీపీ సామాజిక న్యాయభేరి పేరుతో సరికొత్త వ్యూహంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా తెలుగుదేశం మహానాడుకు 1 రోజు ముందు స్టార్ట్ చేసింది. మహానాడు ముగిసిన తరువాత యాత్ర ఎండ ఎలా ప్లాన్ చేసింది, అంటే మహానాడు కొనసాగిన 2 రోజుల్లో వైసీపీ బస్సు యాత్ర కూడా ప్రచార మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం కానుంది. అలా జరగాలన్నదే వైసీపీ అధినేత అభిమతమని తెలుస్తోంది. ఈ సామాజిక న్యాయభేరి ద్వారా వైసీపీ ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి, చెప్పదలుచుకున్న విషయం ఏంటి, ఈ అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఏపీ పాలిటిక్స్లో కులాలకున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. అందుకే రాజకీయమంతా సామాజిక న్యాయం చుట్టూనే తిరుగుతుంటుంది. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం నుంచి మొదలు పెడితే గెలిచిన తర్వాత దక్కే కేబినెట్ బెర్తలు, నామినేటెడ్ పోస్టులు అన్నింటిలోనూ ఈ లెక్కలు, ఈక్వేషన్స్ పక్కాగా ఉంటాయి, స్పష్టంగా కనిపిస్తాయి. తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఆ మాటకు వస్తే పొలిటికల్ పార్టీలన్నీ ఫాలో అయ్యే ఫార్ములా ఇది. సోషల్ ఇంజనీరింగ్ మాదిరిగానే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఇంజనీరింగ్ జరుగుతోంది. ఏపీలో ఓబీసీలు అతిపెద్ద ఓటు బ్యాంక్, గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్. వారి దీవెనలు ఎవరికి లభిస్తే వాళ్లే అధికార పీఠంపై కూర్చుంటారు. 2014-2019 ఎన్నికలలో ఈ విషయం రుజువైంది కూడా. అందుకే ఇప్పుడు ఆ బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకునేందుకు పార్టీలు తాపత్రయపడుతున్నాయి.
ఇప్పుడు వైసీపీ శ్రీకారం చుట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కూడా ఈ ఆలోచనలో భాగమే. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అన్న నినాదంలో నుంచి పుట్టుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. సహజంగానే అప్పటి నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అఫ్కోర్స్ 2019లో ఓబీసీలు జగన్ వెంట నిలవడం వల్లే ఆ రేంజ్లో వన్ సైడ్ విక్టరీ సాధ్యమైంది. వైసీపీ 151 సీట్లను గెలుచుకోగలిగింది. అయితే ఈ ఓటు బ్యాంక్ నిలుపుకోవడం, మళ్లీ ఆయా వర్గాల ఓట్లు పొందడం ఇప్పుడు వైసీపీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. మొన్న జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనూ జగన్ ఫాలో అయిన సూత్రం సామాజిక న్యాయమే. తొలి కేబినెట్లో మొత్తం 25 మందిలో 14 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పదవులు ఇచ్చారు, అంటే 56%. 5 డిప్యూటీ సీఎం పదవుల్లో 4 ఓబీసీలకే కేటాయించారు. ఇక ప్రస్తుత కేబినెట్లో ఈ సంఖ్య మరింత పెంచారు. 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే, అంటే 70%. ఇందులోనూ బీసీలకు మరింత పెద్దపీట వేశారు. 25 మంది మంత్రుల్లో 10 మంది వాళ్లే. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అంటూ కొత్త నిర్వచనం కూడా చెప్పారు వైసీపీ అధినేత. ఆచరణలోనూ అదే చేసి చూపించారన్నది వైసీపీ నేతల మాట. 13 జడ్పీల్లో 70% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. 13 కార్పొరేషన్లలో 7, అంటే 50%కి పైగా ఇచ్చారు. మేయర్ పదవుల్లో 92%, మున్సిపాలిటీల్లో 73%. ఇలా అన్ని పదవుల్లోనూ తమ ప్రభుత్వ ప్రాధాన్యం బడుగు బలహీన వర్గాలే అని లెక్కలతో సహా వివరిస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే అంశాన్ని జనాల్లోకి చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. పార్టీకి ఇప్పటికే ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకుకి ఓబీసీ ఓటు బ్యాంకు కూడా తోడైతే వచ్చే ఎన్నికల్లోనూ తమకు తిరిగి ఉండదన్నది వైసీపీ నేతల అంచనా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చెందిన 17 మందితో బస్సు యాత్ర చేయడం ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకునే పని చేస్తోంది వైసీపీ. అయితే ఇక్కడే కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గడప గడపకు వెళితే నిరసనలు వ్యక్తమవుతాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉండబట్టే మధ్య మార్గంగా బస్సు యాత్రకు ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఇక ఈ మధ్య వైసీపీ 2 రాజ్యసభ సీట్లను తెలంగాణ వ్యక్తులకు ఇవ్వడం పైన విమర్శలు వచ్చాయి. దీనిని కూడా తమ పొలిటికల్ అస్త్రాల్లో ఒకటిగా ప్రయోగిస్తోంది తెలుగుదేశం. బీసీ జపం చేసే వైసీపీ నేతలు తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎందుకు పంపారని నిలదీస్తోంది. అంటే రాష్ట్రంలో బీసీ నాయకులే లేరా, లేక వైసీపీకి కనిపించలేదా అన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు. మొత్తం బీసీ కులాలకు ఆయన్ను ప్రతినిధిగా చూశామే తప్ప రాష్ట్రాలతో దీనికి సంబంధం లేదన్నది వైసీపీ వర్షన్. ఒకటి మాత్రం క్లియర్, ఏపీలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న ఓబీసీలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైసీపీ పావులు గదుపుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం వైపు చూస్తున్న ఓటర్లను తన వైపునకు తిప్పుకోవడం, పార్టీని కొత్త వర్గాలకు చేరువ చేయడం అనే వ్యూహాన్ని చాలా పక్కాగా అమలు చేస్తోంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఈ సోషల్ అండ్ పొలిటికల్ ఇంజనీరింగ్ తోడైతే 2024లో మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవడం ఈజీ అవుతుందన్నది జగన్ వ్యూహమని తెలుస్తోంది. కరోనా కారణంగా గత 2 దఫాలుగా మహానాడు నిర్వహించలేదు తెలుగుదేశం. కేవలం ఆన్లైన్ సమావేశాలకే పరిమితమయ్యారు. అందుకే ఇప్పుడు ఒంగోలులో జరిగే మహానాడుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019 ఎన్నికలలో పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థితి నుంచి మళ్లీ అధికార పీఠం దిశగా అడుగులు పడాలి. అది కూడా అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టి ఎదురు నిలవాలి. మరి పార్టీ ఇప్పుడు ఆ స్థితిలో ఉందా అనే అనుమానం ఎక్కడో ఏ మూలనో పార్టీ శ్రేణుల్లో అలా ఉండిపోయింది. అదిగో ఆ డౌట్లను క్లియర్ చేసే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. బడుగు బలహీన వర్గాలే టార్గెట్గా దూసుకెళ్తోంది వైసీపీ. సంక్షేమ పథకాలు కావచ్చు, పొలిటికల్ పదవులు కావచ్చు, ఆ వర్గాలకే పెద్దపీట వేసింది. అంటే టీడీపీకి బలంగా ఉన్న ఓటు బ్యాంక్పై పక్కా ప్లాన్తో గురిపెట్టింది వైసీపీ. మరి వైసీపీ వ్యూహాన్ని ఎదుర్కొనడానికి తెలుగుదేశం ఎలాంటి హామీలు గుప్పిస్తుంది, మహానాడులో ఆ దిశగా సంచలన తీర్మానాలు ఏమైనా ఉంటాయా అన్నది ఆసక్తికరం. ఇక గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఏపీలో ముందస్తు ఎలక్షన్ల మాట వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిద్ధం అంటోంది. అధికార పార్టీ చేపట్టిన బస్సు యాత్రలు, గడప గడపకు వైసీపీ వంటి కార్యక్రమాల ద్వారా సహజంగానే టీడీపీలో ఈ ముందస్తు అనుమానాలు మొదలవచ్చు. అయితే మహానాడుకి భయపడే సరిగ్గా ఆ టైంలోనే వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందంటూ ఆరోపణలు చేస్తోంది. కోనసీమలో రేగిన అల్లర్లపైన ఇప్పటికే తెలుగుదేశం వైసీపీ మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం నడుస్తోంది. ఇక 2024 రెండు పార్టీలు ఇప్పుడే స్లోగన్లను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. మహానాడు ద్వారా క్విట్ జగన్, సేవ్ ఏపీ నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం. ఇప్పటికే దానిని అమల్లో పెట్టినట్లు కూడా కనిపిస్తోంది. టీడీపీ ఎత్తుకున్న క్విట్ నినాదానికి వైసీపీ కూడా అదే రేంజ్లో బదిలిస్తోంది. 2019లోనే జనం చంద్రబాబుని వద్దనుకున్నారు. 2023లోనూ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అరిగిపోయిన పాత డైలాగులు చెప్పడం కాదు, జగన్ ముద్దు చంద్రబాబు వద్దు అనే నినాదమే 2024లో ప్రజలు ఇవ్వబోయే తీర్పు అంటూ జోస్యం చెప్పేస్తున్నారు వైసీపీ మంత్రులు. ఇక పొత్తులపైన ఇప్పటికే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ విషయంలో వైసీపీ స్టాండ్ క్లియర్, సింహం సింగిల్గానే వస్తుందన్న స్లోగన్ను ఆ పార్టీ ఎప్పటి నుంచో బలంగా జనంలోకి తీసుకెళ్తోంది. ఎటొచ్చి తేల్చుకోవాల్సింది విపక్షాలే.
ఇదే ఇష్యూపై అధికార పార్టీ నుంచి ఇప్పటికే సవాళ్ల పర్వం ఓ రేంజ్లో నడుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీల్లో ఎవరు ఎవరితో చేయి కలుపుతారు, 2024 నాటికి ఎలాంటి ఈక్వేషన్స్ తెరపైకి వస్తాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నియమంటూ జనసేన ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమంటూ టీడీపీ మధ్య మధ్యలో లీకలిస్తూ ఈ పొత్తు కథా చిత్రాన్ని రక్తి కట్టిస్తున్నాయి. ఇక కలిసి నడుస్తామంటున్న బీజేపీ, జనసేన మధ్య కూడా ఈ మధ్య గ్యాప్ పెరిగినట్లు కనిపిస్తోంది. అవసరమైతే జనసేనతో పొత్తు అంటూ ఈ మధ్య ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన కామెంట్లో చాలా అర్థాలే కనిపిస్తాయి. మొత్తానికి అందరి లక్ష్యం ఒకటే, అదే 2024 ఎన్నికలు. రెండేళ్ల ముందుగానే సాగుతున్న ఈ పొలిటికల్ వ్యూహాల్లో ఎవరు పైచేయి సాధిస్తారు, ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు వస్తారో అన్నది ఆసక్తికరం.